రావడానికి ప్రభుత్వం ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది 600 కోట్ల రూపాయల వరకు ఏదైతే పరిపాలన అనుమతి అయితే ఇప్పుడే జారీ చేసింది అంటే ఈ ఏదైతే లివర్ తుఫాను వల్ల ఏదైతే పంట నష్ట పరిహారం ఇవ్వాలో దానికి సంబంధించి 600 కోట్ల పైన ఇప్పుడే పరిపాలన అనుమతి అయితే ఇచ్చింది విచిత్రం ఏంటంటే మీకు గతంలో కొనిన ధాన్యం 2019 లో కొనిన ధాన్యం బకాయిలే 2000 కోట్ల రూపాయలు సుమారుగా ఉంది అదే ఇవ్వలేదు ఇంకా ఈ ప్రభుత్వం అదే ఇవ్వల తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పోరాడుతుందో అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పోరాడతారో శాసనసభలో ఇన్సూరెన్స్ ఇస్తారు ఇవన్నీ ముందలే ఇస్తారు రైతులు ఆత్మ చేసుకున్నారండి ఇన్ని గుండెలు ఆగేదా ఎందుకు ఇప్పుడన్నా మీరు మెలుకుని ఆదుకోరు ఇప్పుడు మీరే అన్నారు అది అనౌన్స్మెంట్ అని జియో ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు రైతులకి డబ్బులు పడాలి 45 రోజుల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో 4 రైతులు ఆత్మ చేసుకున్నారంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆలోచించమంటారు 27 నవంబర్ నాడు తారకరావు గారు ఒక అవనిగడ్డ నియోజకవర్గం నుంచి వరియసన రైతు వీడియో తీసి పంపించాడు రాష్ట్రంతో వైరల్ అయింది ఆదుకోండి నేను చూడండి ఎంత నష్టం జరిగింది వరిలో మమ్మల్ని ఇప్పుడన్నా ఆదుకోండి అని ఆయన వీడియో తీసి చూపించాడు ఆయన ఆవేదన చెప్పాడు ఈరోజు కలిసే నేను అప్పుడే ప్రభుత్వ రంగంలో దిగి ఉంటే ఇంతమంది ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు కానీ ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఇంతమంది ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకా మనుషులు చనిపోయిన తర్వాత ఏదో పై పైన ఏదో డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకుంటే దాని విషయం దౌర్భాగ్యం ఉండదు ఇప్పుడన్నా 10,000 కోట్లు ఏదైతే నష్టం జరిగిందో పంట నష్టం జరిగిందో ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం వెరీ గుడ్ ఇప్పుడు ఇదే కన్నబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కింద 11,000 కోట్ల 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా మీరే మంత్రి గారు కదా రికార్డులు తీయండి రుణమాఫీ కింద ఎంత ఇచ్చామో తీయండి రికార్డులు అదేవిధంగా సబ్సిడీ రూపంలో ఈ ట్రాక్టర్ రైతు రథాలు కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ కానీ అన్నీ ఇచ్చాం కదా అయ్యా ఎంత ఇస్తే మీరే తీసి చెప్పండి ఇప్పుడు ఇవ్వలేదంటాం ఒకటి ఇచ్చింది ఇదిగో ఇంతే ఇచ్చారని చెప్పాలి కదా అంతేగాని మంత్రి గారు రికార్డింగ్ డాన్స్కి వెళ్తే ఎట్లా స్వామి 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి గారు రికార్డింగ్ డాన్స్కి ఎట్లా వెళ్ళారు సూటిగా అడుగుతున్నా అని మానవత్వం ఉందా మనసు ఉందా రైతుల పట్ల ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఈయన రికార్డింగ్ డాన్స్కి వెళ్తాడా అలా ఉంది ప్రభుత్వం పరిస్థితి సో మీరు చెప్పిన లెక్కలు కూడా ఎట్టు ఇప్పుడు ఎన్యూమరేషన్ అంటున్నాం అడిగా ఎవరిని వచ్చారా ఎవరు రాలేదన్నారు ఓకే మీకు రాలేదు ఊర్లో ఎవరికైనా వచ్చారా అన్నాడు ఊర్లో కూడా ఎవరికి చేయలేదు అంటున్నారు ఇప్పుడు ఏమంటారు ఈ క్రాప్ ఆధారంగా తీసుకుంటారు ఆర్బీకే సెంట్రల్ పెద్ద ఫ్లాప్ అది రంగుల సెంటరు అక్కడ ఈ క్రాప్లోనే ఎక్కించింది 50%. ఆ 50%లో కేవలం 20% ఇచ్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అడుగుతున్నా మంత్రి గారిని 29 ఇస్తున్నారు అంటే రేపే 29 నాడు మీరు ఎంత ఇస్తున్నారు సూటిగా అడుగుతున్నా ఎన్ని 100,000,000,000 కోట్లు ఇస్తున్నారు రైతులకు మాకు చెప్పండి చాలు నో ప్రాబ్లం కానీ అదేం చెప్పడు కదా 29లో మేము అకౌంట్లో వేస్తున్నాం అంటే ఇప్పటికి లెక్కలు తేలి ఉండాలి కదా ఓకే 1,000,000 కోట్లు అవుతుందని మేము మా డిమాండ్ 10,000 కోట్లు అవుతుంది నష్టం రైతులు జరిగింది 10,000 కోట్లు వేస్తున్నారా లేదు మీకు పెద్ద మనసు 15,000 కోట్లు వేస్తున్నారా లేకపోతే మీకు మనసు లేదు కనుక ఏదో 100 కోట్లు ఇచ్చేసి తప్పించుకునేదానికి ప్రయత్నిస్తున్నారు చెప్పమనండి మంత్రి గారిని చెప్పారా 601 కోటి మళ్ళీ ఎట్లా 10,000 కోట్లు ఎక్కడ 600 కోట్లు ఎక్కడ అది కూడా చెప్పమనండి మంత్రి గారు వచ్చి ఇదిగో ఇంత నష్టం జరిగింది మేము ఇంకేం జరగలేదంటే ఇంకట్లు ఆ పరిస్థితి లేదు కదా ఈ ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదు కదా ఎకరానికి హెక్టార్కి ఎంత ఇచ్చామని చెప్పే పరిస్థితి లేదు కదా అంటే ఎంత నియోజకవర్గం చూడండి అంటే 6% ఇచ్చి తప్పించుకుంటారా ఎట్లవుతుంది అంటే ఎంత మనసు ఉందో తెలుస్తారా ఇంకేం చెప్పాలి ఈ ప్రభుత్వానికి మీరు చూస్తే రైతులందరూ ఒకే మాట చెప్తున్నారు ప్రభుత్వం మాకు ఆనాడు అండగా నిలబడి ఉంటే మా తండ్రి ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు మా భర్త ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు మా అన్న ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు అనేది కుటుంబాలు మాకు చెప్తుంది ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వాలు పట్టించుకోలేదు కనీసం ఇంత ఇస్తామని చెప్పలేదు ఎన్యూమరేషన్ ప్రాసెస్ ప్రారంభించలేదు పెద్ద ఎత్తున మేము నష్టపోయాం ఆదుకోలేదు ఇంకా ఈ ప్రభుత్వం వల్ల మాకేం రాదు అని భావించి ఈ పరిస్థితికి
మా తండ్రి లేదంటే మా అన్న మా తమ్ముడు లేదంటే మా భర్త ఆత్మ చేసుకునే పరిస్థితి వచ్చిందని అదే స్వయంగా చెప్తున్నారు. కొంతమంది 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసే కుటుంబాలి 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసే కుటుంబాల్లో ఇట్లా ఆత్మహత్య జరిగిందండి. ఇంకేం ప్రభుత్వం 45 రోజుల్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారండి ఒక్క నియోజకవర్గంలో 45 రోజుల్లో. ఇంకేముందండి ప్రభుత్వం? మంత్రి గారు అంటున్నారు రాజకీయం, ఇంకేమనాలి ఆయనకి? ఆయన ఏమన్నా నేను ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఆయన రమ్మనండి. ఎందుకు ఆయన వచ్చి కుటుంబాలతో కూర్చుంటే వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా. ఇంకేముంది? జీరో. మేము అదే చెప్తున్నాం కదా, 10,000 కోట్ల నష్టం జరిగింది. రైతులైనా కౌలు రైతులైనా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో నా మాత్రం ఏదో డబ్బులు ఇచ్చేసి మేము తప్పించుకుంటుంటే ఎట్ట కుదురుతుంది? ఇప్పుడన్నా ఆదుకోవాలి కదా. ఎన్యూమరేషనే చేయలేదండి. ఇప్పుడు మనోడు అన్నాడు ఏమని, సార్ ఎన్యూమరేషన్ అయిపోయిందంట రేపే డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఓ పండగ ఉందని. అరే ఎన్యూమరేషనే జరగలేదు కొన్ని ఊర్లో అని. రైతులే స్వయంగా వాళ్ళ కుటుంబాలే స్వయంగా నాకు చెప్తుండే. ఇంక నేనే ఇంక మంత్రి గారిని ఏమన్నాలో మీరే చెప్పండి. అందుకంటున్నా ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని ముళ్ళకర్రతో పొడిసే రోజులు వస్తున్నాయి. ఇంకా రైతులే దిగేటట్టు ఉన్నారు చూస్తుంటే. చాలామందికి అసలు వ్యవసాయం వద్దు, మాకు వద్దు, ఈ ప్రభుత్వం వల్ల మాకు వ్యవసాయంలో ఎట్టి పరిస్థితులు లాభసాటిగా ఉండదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇప్పుడే చెప్పారు నా అలాంటి పరిస్థితి వచ్చారు. ఇప్పుడు రైతు రాజ్యం అని చెప్తున్నాడు. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, రైతు రాజ్యంలో మోటార్లకి మీటర్లు ఎవరన్నా బిగిస్తారని అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏకంగా ఎక్కువ అప్పు తీసుకునేదానికి వాళ్ళ దుబారా ఖర్చులకి ఎక్కువ అప్పు తీసుకునేదానికి ఏకంగా రైతులకు ఉన్న అన్ని మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు. మీటర్లు లేకపోతే ఏమి లేదు, బిల్లులు లేవు. మీటర్ వస్తే ఫస్ట్ వచ్చేది ఏంటి, బిల్లు. అది కూడా ఎలాంటి మీటర్లు బిగిస్తున్నారు, స్మార్ట్ మీటర్లు అంట. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ బిల్లు ఒక నెల మనం లేట్గా కడితే డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, అలాంటి మీటర్లు తీసుకొచ్చి బిగిస్తున్నారు. ఇప్పుడు మీటర్లు లేకనే 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు ఇదే ప్రభుత్వంలో. ఇంకా మీటర్లు బిగించి మీరు అనేది నిజమవుతే, అంటే నాకు తెలియలేదు జియో అచీవ్ చేశారని, నిజంగానే ఈ డబ్బులు ఇచ్చారంటే మటుకు పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇంకా వస్తుంది ఆంధ్ర రాష్ట్రం, దాని సందేహం లేదు. ఇంకా ఇలాంటి పరిస్థితి ఇంకేం చెప్తాను. రైతు కోసం అనేది మొదటి విడత మేము 3 రోజులు పెట్టుకున్నాం. ఒకరోజు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలన్నీ పరామర్శించేదానికి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. రెండో రోజు వచ్చేసి పెద్ద ఎత్తున రచ్చబండలు ఏర్పాటు చేసుకున్న రైతులతో మమేక్యమై మొన్న తుఫాను వల్ల జరిగిన నష్టమే కాకుండా రాబోయే రోజులు ఈ మోటార్లకి ఎట్లయితే మీటర్లు బిగిస్తున్నారు ఎన్నిటిపైన చర్చించి 3వ రోజు పెద్ద ఎత్తున అక్కడ మండల అధికారుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఎన్యూమరేషన్ కూడా సరిగ్గా జరగలేదు కనుక పెద్ద ఎత్తున అధికారుల దగ్గరికి వెళ్ళి ఉద్యమం కూడా మేము చేస్తాం, దాంట్లో సందేహం లేదు. ఇంకా ఇది పునాది మాత్రమే, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రభుత్వమైన రాబోతుంది.